ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం. అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన స్తోత్రాన్ని చక్కగా చదువుకున్నాం మనం. వీలైతే దాన్ని మీరు రోజు వినండి. చక్కగా సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన పూజ కూడా చేసుకోండి. చాలా సులభమైన పూజ, ఏమీ పెద్ద నియమము నిష్టాగరిష్టలతో అవసరం లేదు. ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందరే లేచి చక్కగా స్నానాదులు ముగించుకొని ఇంట్లో మీకు ఎక్కడ అనువైన ప్రదేశం ఉంటుందో అక్కడ చక్కగా లలిత అమ్మవారి ఫోటో పెట్టుకుని హాయిగా ఉతికి ఆరేసిన వస్త్రాన్ని ధరించి ఓ పండు ఓ గ్లాసు పాలు నైవేద్యంగా పెట్టుకోండి. అంతకంటే మించింది ఏం అవసరం లేదు. లేదు మీకు వీలైతే ఏదైనా అమ్మవారికి కాస్త పులిహార పరమాన్నం చేసుకుని పెట్టుకోవచ్చు. అన్నీ ముందరగా సిద్ధం చేసుకుని చక్కగా అమ్మవారిని తయారు చేసుకుని మీకు దొరికినన్ని పుష్పాలన్నింటినీ పెట్టుకుని హాయిగా 9 వారాలు చేసుకోవచ్చు, 33 వారాలు చేసుకోవచ్చు, ఒకటే రోజు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మనస్ఫూర్తిగా చేసుకోండి, అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి. మణిద్వీప వర్ణనకు ఉండేటువంటి మహత్యం మరి దేనికి ఉండదండి. సులభంగా చదువుకోవచ్చు. ఎందుకు మణిద్వీప వర్ణనకి ఇంత విశిష్టత అంటే, అమ్మవారు భండాసురుడితోటి యుద్ధం చేసి ఆ తన పరివారాన్నన్నీ తీసుకుని వెళ్ళి భండాసురుడి రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు భండాసురుడితో పాటు తన యొక్క రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా వధించి, భండాసురుడిని వధించడం చాలా కష్టభూయిష్టంగా ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి చేత కానిదే ఉందండి. అమ్మవారితో సమానంగా యుద్ధం చేశాడండి భండాసురుడు. అలా యుద్ధం చేసి ఆ అమ్మవారు వాడిని వధించిన తర్వాత చక్కగా బ్రహ్మాది దేవతలందరికీ చెప్పి, మీ అందరి కోసమే ఈ దుష్ట సంహారం చేశాను. అంటే ఇక్కడ అర్థం ఏమిటండి అని అంటే, అమ్మ ఎప్పుడూ కూడా చెడును తొలగిస్తుంది, దుష్ట శిక్షణ చేస్తుంది. దుష్టులకు ఏం చెప్తుంది, మీరు ఇలా చెయ్యకూడదు, ఇలా ఉండకూడదు. మాట వినకపోతే ఒక దెబ్బ ఎలా వేస్తుంది అమ్మ ఇంట్లో, అలాగే వేస్తుంది. అందుకనే అమ్మని ఎప్పుడు వదలకూడదు, అమ్మ కొంగు గట్టిగా పట్టుకునే ఉండాలి, అమ్మతోటే ఎప్పుడు ఉండాలి, అమ్మని ప్రార్థన చేస్తూ ఉండాలి. శ్రీమాత 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 తప్ప మన నోట్లో నుంచి ఇంకో మాట రాకూడదు. ఆ శ్రీమాతని మనం ఎప్పుడు అనునిత్యము తలుచుకుని, అమ్మ మనకి ఎలాగైతే మనం ఏది చెప్తే అది వింటే ఆవిడ కదా మనకు అన్నీ చేసి పెడుతుంది. ఇక్కడ దేవతలు అనేక రకాల స్తోత్ర పాఠం చేశారు. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ కోసం అమ్మవారు చక్కగా వచ్చి దుష్ట సంహారం చేసింది. ప్రతి అవతారంలో కూడా అమ్మ రాక్షసులని వధిస్తుంది, రాక్షసులని వధిస్తుంది. అంటే ఏంటి, చెడుని రూపుమాపుతుంది. మనలో ఉండే చెడంతా రూపుమాపేటువంటి శక్తి ఆ మాతకి మాత్రమే ఉంది. కాబట్టి అనునిత్యము మనం మాతని స్మరణ చెయ్యాలి. ఎప్పుడైతే అమ్మవారిని మనం తలుచుకుంటూ ఉంటామో, అమ్మవారిని అనునిత్యం తలుచుకుంటూ ఉంటాం, అమ్మ మనకి శక్తిని ఇస్తుంది. ఎప్పుడు కూడా ఏమడగాలి అమ్మవారిని, సద్బుద్ధిని ప్రసాదించు, నాకు మంచి ప్రవర్తననివ్వు, సద్బుద్ధిని మంచి మతినివ్వు, నేను ఎప్పుడు కూడా నేను చేయవలసిన పనిని సరిగ్గా చేసేటట్టు చెయ్యి, నేను మనోవాక్కాయ కర్మలతోటే ఉన్నాను కదా, కాబట్టి ఇవన్నీ నువ్వే నాతోటి చేయించాలి, త్రికరణ శుద్ధిగా ఉండేటట్టుగా చెయ్యి అని ఇవన్నీ అమ్మని మనం కోరుకుని, అమ్మ మన కోసం ఎప్పుడైతే రాక్షస సంహారం చేసిందో, చేసిన తర్వాత ఏం చేస్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తోంది అంటే వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అంటే అదే మణిద్వీపము. ఎన్ని ప్రాకారాలు ఉన్నాయి అమ్మకి ఇల్లుకి, ఆ అమ్మ వాళ్ళ ఇల్లుకి వెళ్ళాలంటే ఎట్లా, ఆ ప్రాకారాలు ఏంటి అంటే అదే మణిద్వీపము. చక్కగా ప్రతి ప్రాకారంలో ఎన్ని రకాల చెట్లు, ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ చెప్తే, చక్కగా ఆ ప్రదేశానికి వెళ్ళి అమ్మ హాయిగా శ్రీచక్రంలో కూర్చుందిట వెళ్ళి, ఆ శ్రీచక్రంలో వెళ్ళి అమ్మ హాయిగా అక్కడ కూర్చుంటే, అమ్మని ఎప్పుడు కూడా మనం శ్రీచక్రంలో ఉన్నట్టుగా భావించి ధ్యానం చెయ్యాలి. ఎప్పుడైతే అమ్మని మనం ఆ రకంగా ధ్యానం చేస్తామో అమ్మ మనతోటే ఉంటుంది.
అందుకే లలితా సహస్రనామంలో ఎప్పుడు కూడా ఏం చెప్తా అన్ని 1000 నామాలు కూడా అమ్మ ఎలా ఉంటుంది ఏ రకంగా ఉంటుంది ఎవరికి ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ మన మనసులో ఎట్లా ఉంటాం మన బయటికి ఎట్లా ఉంటుంది అమ్మ అన్నీ మనకి చెప్తుంది ఇవన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం మనం ముందు రోజుల్లో చేస్తాం మన హై టీవీ మీరు ఎవ్వరు వదలకండి హై టీవీ చూస్తూనే ఉండండి ఎన్ని మంచి మంచి విషయాలు అమ్మ నా చేత పలికిస్తుందో అవన్నీ మీకు చెప్తూ ఉంటాను మన అందరం కలిసి చదువుకుందాం అందరం కలిసి ప్రార్థన చేద్దాం అందరం కలిసి పాఠం చేద్దాం అందరం కలిసి పారాయణం చేద్దాం అందుకనే మణిద్వీప వర్ణన పూజ అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి దీపలక్ష్మి పూజ లక్ష్మీదేవి కూడా అమ్మవారి స్వరూపమే కదా దీపలక్ష్మి పూజ ఎట్లా చేయాలి అదొక పెద్ద విశేషమైనటువంటిది అది కూడా చెప్తా నేను అలాగా ప్రతి పూజలు మనం తెలుసుకుని ఇంకా మన యొక్క ఛానల్ లో నిత్య పూజ విధానం ఏమిటి రోజు మనం ఎలా పూజ చేసుకోవాలి ఏమేం చదువుకోవాలి ఎట్లా ఉంటే ఇంట్లో ఐశ్వర్య లక్ష్మి ఇంట్లోనే ఉంటుంది ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనం హై టీవీ చూస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళే కదా మనకి ఇంత అవకాశాన్ని ఇచ్చింది చక్కగా ఇవి చదువుకోవాలి అందుకోసమని నేను మీకు మణిద్వీప వర్ణన చెప్పడం జరిగింది మణిద్వీప వర్ణన చదువుకున్న తర్వాత అమ్మవారు చక్కగా ఆవిడ యొక్క నివాస స్థానానికి వెళ్ళి ఆవిడ శ్రీచక్రంలో కూర్చుంది కాబట్టి శ్రీచక్రాన్ని సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయకి ఆవిడ ఎప్పుడు ఆ 9 ఆవరణలు కలిగినటువంటి ఆ సుమేరులో అమ్మవారు పైన బిందు కోణంలో ఉంటుంది అన్ని కోణాలకి అధిదేవతలు ఉంటారు అదే దేవి ఖడ్గమాల అక్క అట్లాగే ఈ యొక్క మణిద్వీప వర్ణన అమ్మవారికి ఇంకా సులభంగా మనం లలితా సహస్రనామం చదువుకోలేని వాళ్ళకి లలితా చాలీసా ఉందండి అది కూడా ఒకరోజు చెప్తాను మీకు ఇంత సులభంగా ఇవన్నీ మీకు చెప్తూ ఉంటే మీరు చాలా సులభంగా నేర్చుకోవచ్చు సహస్రనామం కొంచెం కష్టంగా ఉంటుంది కదా చెప్పడం అక్కడక్కడ కొన్ని కొన్ని సమాసాలు మనం విడగొట్టుకోలేం కదా కాబట్టి అది నేర్చుకునే లోపల లలితా చాలీసా చక్కగా నేర్పుతాను మీకు హాయిగా నేర్చుకోండి దాని తర్వాత మీకు లలితా సహస్రనామం కూడా పాఠాల్లాగా ఒక్కొక్క దీనిలో 10 మాత్రమే చెప్తాను శ్లోకాలు చక్కగా అవి నేర్చుకుందరు కానీ దాని అర్థం కూడా తెలుసుకుందాం మనం ఇవన్నీ తెలుసుకుంటే ఏమవుతుందంటే ఈ యొక్క లలితోపాఖ్యానం చదువుకున్నందుకు విన్నందుకు మనకి ఉపయోగం ఉంటుంది ఉపయోగం అంటే ఏంటి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా మనశ్శాంతిగా మనం ఉన్నాము అంటే తప్పనిసరిగా ప్రపంచాన్ని మనం జయించవచ్చు అందుకోసమని చక్కగా లలితోపాఖ్యానాన్ని హాయిగా మనం ఈ 14-15 ఎపిసోడ్స్లో చక్కగా నేర్చుకున్నాం చక్కగా చదువుకున్నాం చక్కగా వింటున్నాం వాటిల్తో పాటు 2 స్తోత్రాలను కూడా నేర్చుకున్నాం ఇంకా మరిన్ని స్తోత్రాలను కూడా నేను చెప్తాను వాటిని కూడా మీరు విని చక్కగా నేర్చుకోండి ఇప్పటివరకు ఎవరైనా హై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి చక్కగా చేసుకోండి బోలెడన్ని మంచి మంచి విషయాలు మీకు తెలుస్తాయి కాబట్టి ఈ హై టీవీ ప్రేక్షకులందరికీ మరొక్కసారి శ్రీమాత్రే నమః.